టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ ప్రభుత్వం వచ్చినాక నేను తాడిపత్రికి పోవాలంటే పోలీస్ అధికారులు ప్రతిసారి అడ్డుపడడం జరుగుతుంది. ఇప్పుడుకు జగదీష్ గారు, ఎస్పీ గారు వచ్చినా కూడా 3-4 సార్లు కలిసడం జరిగింది. గతంలో ఉండే ఎస్పీలను కూడా కలిసి 3 ఎస్పీలను కలిసినా కూడా ఈరోజు కూడా వాళ్ళు ఆలోచన చేస్తామనే చెప్పేది తప్ప కనీసము అడ్డుపడము అనేది చెప్పడం లేదు. నాకు తెలియక అడుగుతున్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజల క్షేమం కోరి ఎవరైనా ప్రజాప్రతినిధులకు పర్మిషన్ ఇస్తూ ఏదన్నా లీగల్గా అయితే ఇస్తూ దాన్ని నిర్వర్తించాల. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావచ్చినా కూడా ఇంతవరకు కూడా నేను తాడిపత్రికి నా సొంత ఇల్లు ఉంది, అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు, వారి కోసం నేను పోయి నా ఇంట్లో నేను ఉండేదాని కోసం కూడా ఇల్లు ఆటంకం కలిగిస్తాను. నేనైతే ఒకటే చెప్పాను ఎస్పీ గారికి కూడా, ఈరోజు దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడిపత్రి కాన్ఫరెన్స్లో తిరుగుతా అని చెప్పడం కూడా తెలియదు. ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైతే నేను బయట ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. ఎంతసేపు ఉన్నా కూడా పరిశీలిస్తాము, చూస్తాము, ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఏం లేదు. ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పాల్సిన పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపకంగా జేసీ ప్రభాకర్ రెడ్డినో అతని కొడుకునో అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉండా. ఏంటంటే రాజకీయాలు వేరు, కక్ష సాధింపులు వేరు. రాజకీయాలు రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్ఫిడెన్స్లు తిరగకూడదని దాడులు చేయడం తెలుగుదేశంలో ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు. కాలం నిర్ణయిస్తుంది, ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉండదు, కాలం అయితే నిర్ణయిస్తుందని నేను ఖచ్చితంగా కూడా చెప్తాను. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఏటో చిన్న చిన్న సంఘటనల నుంచి ఎక్కడ జరగలేదు. ఈరోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా రూపకంగా చెప్తాడు, ఆయన యూట్యూబ్లో కూడా చెప్తా అంటాడు అతను వాయిస్, నేను ఇసుక తోలిని అని, ఇసుక తోలితే దానిపైన చర్యలు తీసుకుంటా అని చెప్తాడు. మా వాళ్ళే 25 మంది ఇసుక తోలుతారని చెప్తాడు, మా వాళ్ళే బంగ్యాకు అమ్ముతారని చెప్తాడు, మా వాళ్ళే మటక రాస్తారని చెప్తాడు. కానీ అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు. నిన్న మొన్ననో చూసిన కొంతమంది పత్రికా విలేకరులను కూడా మాట్లాడడం జరిగింది, అంటే ఈ శాండ్ మీద ఏదో రాసినారని. నేనైతే పేపర్ చూడలేదు కానీ రాసినారని అతను మాట్లాడినాడు అనేది వినడం జరిగింది. అంటే అధికారులకు కూడా ఛాలెంజ్ చేస్తాడు, నేను ఇసుక తోల్తా అని. అంటే అధికారులందరూ కూడా ఏ ప్రభుత్వంలో ఏ శాఖలో ఉండేటువంటి అధికారులందరూ కూడా నీరు కప్పినట్లున్నారు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్యే తండ్రో, లేకపోతే ఎమ్మెల్యే తమ్ముల్లో భావార్థులో అసాంఘిక కార్యక్రమాలు ఏమి చేసినా మేము పట్టించుకోము, మేము దాన్ని జోలికే పోము, సామాన్యుల జోలికి మాత్రమే పోతాము. మాకు అధికారులకు ఇచ్చిండేది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆర్డర్లు ఉన్నాయి, మాకు ఆర్డర్ వేసినారు అనే విధంగా ప్రవర్తిస్తాను. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మున్సిపాల్ చైర్మన్ నేను ఇసుక తోలుతాడా ఫ్యాక్టరీకి అంటాడు, ఏ సోర్సెస్తో ఇసుక తోలుతాడో నాకు అర్థం కావడం లేదు. కానీ అధికారులకు కూడా చాలామంది, నేను కూడా ఎస్పీ గారికి వీడియో పెట్టా, వీడియో పెట్టా కూడా ఫలితం లేదు. అంటే ఎవరన్నా కానీ సమాచారం అధికారులకు ఇవ్వచ్చు అని చెప్తా అంటారు,
అది మాటలకే పరిమితం అవుతుంది కానీ వాళ్ళు చట్టరీత్యా చర్యలు అయితే లేవు. ఫ్యాక్టరీ వాళ్ళకు అవసరం ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళు కలెక్టర్కో సంబంధించిన అధికారులకో పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఎక్కడా పర్మిషన్ తీసుకోకుండా ఒక ఎంఆర్ఓకు లెటర్ పెట్టి, నేను ఎస్పీకి మెసేజ్ పెట్టినాయని తెలిసి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓకు లెటర్ పెట్టినాము, పర్మిషన్ కూడా లేకపోయినా కూడా మేము ఇసుక తోలుతాము, ఎవరు అడ్డా వస్తారో రాండి అనే కింద తయారైనారు. అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. దాదాపు ఏ అధికారిని కానీ ఆఫ్ ది రికార్డు మేము అడిగితే ఎప్పుడు కూడా 20-25 సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు జరగడం లేదు, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మేము ఈ విధంగా జరుగుతుంది, మేము కూడా ఏమీ చేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రశ్నలందరికీ కూడా ప్రతి కాన్షియన్స్లో కూడా మీకు అనుబంధంగా విలేకరి రిపోర్టర్లు ఉంటారు, అందరూ కూడా ఒకసారి రిపోర్టర్లను అడగండి ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తారో. అంటే ఏమి చేసినా ఈ జిల్లాలో అయితే, నేను పక్క జిల్లాల గురించి నేను మాట్లాడను కానీ ఈ జిల్లాలో అయితే ఒక్కొక్క కాన్షియన్స్లో 10-15 జూత్వ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటకా కంపెనీలు ఎక్కడ చూసినా బంగాకు అన్ఎఫ్సిల్గా లిక్కరు. అంటే ఎంత దూరం పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తుండయి. ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు శాసిస్తారు, మా కాన్షియన్స్లలో ఎవరన్నా షాపులు వేసినా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేస్తే మీ షాపులన్నీ పగలగొడతాం, మా అధికారులను పెట్టి రైడ్ చేస్తాం, మేము చెప్పింది అదే శాసనం అనే కింద ఈరోజు కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ ఇంత దూరం పోతుందో ఈ వ్యవస్థ ఎవరికి అర్థం కావడం లేదు. ఎస్పీ గారు మీరు కూడా ఆలోచించండి, జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరుపుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నామని మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇదే విధంగా కొనసాగితే మేమైతే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దయచేసి అందరూ ఆలోచన చేసి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోండి అని ఒకసారి నేను మీకు మీడియా రూపకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే నేనైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదే ఎస్పీ ఆవరణలో నేను కూర్చోవడం జరుగుతుంది. నేనేం మంది మార్బలంతో కూర్చోను కానీ ఇప్పుడు వచ్చినట్లు వచ్చి యాదవ్ చెట్టు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను నా కాన్షియన్స్ పంపించేదానికి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీరు అడ్డుపడుకోకపోయినా అయినా కానీ నేను పోతాను, రెండిట్లో ఏదైనా కానీ మీరు తెలియజేస్తే నాకు అదే సార్. ఇంకోటి నాకు ఇదే విధంగా మీరు ఆటంకం కలిగిస్తాంటే నేను మీ ఎస్పీ ఆవరణలో కూర్చొని ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తానని ఈ సందర్భంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, చట్టపరంగా ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ ఎందుకోసం అడుగుతున్నారు? అంటే చట్టపరంగా అయితే నాకు బెయిల్ అన్నీ వచ్చినాయి, ఆంక్షలు కూడా 15 రోజులు పెట్టినారు బెయిల్ వచ్చినాక. ఆ 15 రోజులు నేను అనంతపూర్లో నిన్నే కూడా ఈరోజు కేవలం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది నువ్వు వెళితే అని చెప్తాను. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారికి ఏం లేదు, అది ఏరే వాళ్ళకి లేదు. అందువల్ల ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు తీర్చాలి తప్ప అనవసరంగా అడ్డం పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని పెట్టుకొని అనవసరంగా నన్ను కాన్షియన్స్ లేకపోకుండా అడ్డుపడడం అయితే మంచిది కాదనేది కూడా చెప్తాను. ఇంకోటి మీరు ఇక్కడ నుండి బందోబస్తుకు ఇక్కడ నుండి కానిస్టేబుల్ పంపిస్తారు 100 మందినో 50 మందినో ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి పోయినోళ్ళు అక్కడ మటకా వాళ్ళకి ఏమన్నా ఎస్కార్ట్ ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎక్కడ కూడా రక్షణ కల్పించే పరిస్థితి లేదు.